సబ్స్క్రైబ్ బటన్ ని ఒక్కసారి క్లిక్ చేసి గంట సింబల్ క్లిక్ చేయండి. చంద్రబాబు గురించి, టీడీపీ గురించి అందరికంటే ముందుగా మీకే అప్డేట్ రావాలంటే గంట సింబల్ తప్పనిసరిగా క్లిక్ చేయాలి. ఇప్పుడు జగన్ కేసీఆర్ స్నేహం మామూలుగా లేదు అని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. ఎందుకంటే కేసీఆర్ ఓపెన్ గానే చెప్పారు, అది బయట ఎక్కడో సమావేశంలో కాదు, ఏకంగా అసెంబ్లీలోనే చెప్పారు. దీని గురించి అంటే పోలవరం గురించి అది తనే ఆపమన్నారని చెప్పారు. ఇంత ఓపెన్గా ఆంధ్ర జీవనాడి ఆపమనడం ఏంటి, జగన్ ఆపడం ఏంటి అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం డ్యామ్ ఎత్తు తగ్గించడానికి జగన్ ప్రభుత్వం అంగీకరించిందా అని చంద్రబాబు ప్రశ్నించారు. పోలవరం ఎత్తు తగ్గించేందుకు జగన్ ఒప్పుకున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నారు. మొదట 652 టీఎంసీల నీరు 194 టీఎంసీలకు తగ్గించారు, దానిని ఇంకా తగ్గించాలంటున్నారు. 70% పనులు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ చర్చ అవసరమా? పైగా దీనిపై అధ్యయనానికి తమ ఇంజనీర్లను పంపుతానని కేసీఆర్ అంటున్నారు. ఈ ముఖ్యమంత్రిని ఆ ముఖ్యమంత్రే నడిపిస్తున్నట్లుంది. ఇటువంటి చర్చలతో ప్రజల మనోభావాలు గాయపరచడం సరికాదు. ఎక్కడి అవసరాలు అక్కడ ఉంటాయి. గోదావరి నీళ్లను కూడా ఏ రాష్ట్రంలో ప్రాజెక్టులతో ఆ రాష్ట్రంలో అవసరాలు తీర్చుకోవాలి. తెలంగాణతో గొడవలు అవసరం లేదు, కలిసి మంచి పనులు చేద్దాం, చెడు పనులు అవసరం లేదు. ఇలా చేయడంతో ఇంకా ఏ పని కాకుండా కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని జగన్ దానిలో పడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఏ చిన్న తప్పు జరిగినా అది మొత్తం ఆంధ్ర ప్రజలను దెబ్బతీస్తుంది అని తెలిపారు. చంద్రబాబు గారికి లేదా టీడీపీకి లేదా మీరు ఇష్టపడే ఏ నాయకుడికైనా మీరు ఇచ్చే ఒకే ఒక షేర్ బోలెడంత బలం ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. కింద ఉన్న షేర్ బటన్ ని క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూప్లలో తప్పకుండా షేర్ చేయండి. ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ లో ఎంతమంది టీడీపీ లేదా వైసీపీ సపోర్టర్లు ఉన్నారో ఈ వీడియోకి వచ్చే షేర్ బట్టి అర్థమవుతుంది.